ಮಂಗಳ್ಯೆ ಶಿವೇ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಿಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ. ಅಂದರಿಕೆ ನಮಸ್ಕಾರಂ. ಈರೋಜು మనము 22/5/2018 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ స్థితి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, ముఖ్యంగా సోదర సోదరి మండలతో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామి కానీ లేదా స్థిరాస్తి పంపకాల విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి కొనసాగుతుంది. నూతన ఉద్యోగాన్ని ప్రాప్తించిన అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎగబాకేటువంటి అవకాశాలు, ముఖ్యంగా ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలతలు, ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశము, విదేశీయాన ప్రయాణము, ప్రయాణంలో సౌఖ్యాలు, అనుకోని ఆకస్మిక అతిథి వల్ల మీకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాహన సౌఖ్యం అధికంగా ఉంటుంది. నూతన ఆభరణాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార సంబంధ లావాదేవీల్లో అనుకూలతలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉంటున్నాయి. గొప్ప గొప్ప సాహసవంతన కార్యక్రమాలు చేయడానికి నాంది పలుకుతారు. దేశ విదేశీయాన ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో లాభాలు, పోటీ పరీక్షల్లో విజయము, రాజకీయ రంగ ప్రవేశంలోకి అనుకూలతలు, ముఖ్యంగా ఏదైనా రాజకీయ రంగంలో ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క బాధ్యతని అధికంగా నిర్వర్తించేటువంటి అవకాశాలున్నాయి. సంఘంలో, నియోజకవర్గంలో వ్యక్తుల చేత ప్రశంసించబడేటువంటి అవకాశాలు రెండు కనబడుతున్నాయి. అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, నూతన వస్తువాహనాలు కొనుగోలు, ఇంటికి సంబంధించిన వస్తువుని కొనుగోలు చేసినటువంటి అవకాశము, ప్రేయసీ పిల్లలు ఒకటేటువంటి అవకాశము, అనుకూల దాంపత్య జీవనము, ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. సకాల భోజనము, విందు వినోదాదుల్లో పాల్గొనేటువంటి అవకాశము, అనేక రకాల శుభమంగళకర యోగాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యకాలంలో శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, ముఖ్యంగా వాహనం వల్ల లాభాలు, ఆకస్మిక ధనలాభము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు, క్రయ విక్రయాల్లో లాభాలు, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం సఫలత పొందడము, రాజకీయ రంగ ప్రవేశము, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, అనుకూల చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ రంగ సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మీ ఉద్యోగం మార్పులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. డిప్యూటేషన్లో మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉంటున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్లో విదేశానుయోగ్యత, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, స్థానికంగా ఉన్నత స్థాయి ప్రమాణమైనటువంటి ఉద్యోగ ప్రయత్నంలో సఫలత పొందే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా ఆకస్మిక ధనలాభము, గౌరవము, సఖ్యత పొందేటువంటి అవకాశాలు, బంధుములకున్నటువంటి అనుకూల స్థితి మీకు ఎక్కువ ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతంగా చెప్పబడుతోంది. అనేక రకాల సౌఖ్యాలు, ఆరోగ్య సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశము, విద్యా సంబంధ విషయాల లాభాలు, పోటీ పరీక్షల్లో విజయము, అనుకోని ఆకస్మికమైనటువంటి అనేక రకాల శుభయోగాలు మీకు అధికంగా చెప్పబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి యోగంగా ఈరోజు చెప్పబడుతుంది. మీకు 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి బంధువుల మూలకంగా అవమానాలు, లేనిపోని చికాకులు, పిల్లల విషయంలో అధికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ మాట కాదని మీ పిల్లలు వేరే వారిని వివాహం చేసుకునే అవకాశము, లేదా మీ పిల్లలు దుర్వ్యసనాలకు అలవాటు పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ప్రతి విషయంలో కూడా తొందరపడతం ఎక్కువగా ఉంటుంది. పౌరుష వాక్యాలు బయటికి వెల్లడిస్తారు, దానివల్ల నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెద్దవారి సలహా సంప్రదింపులు, లేదా దానివల్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహా తీసుకున్న వల్ల మీకు కొంతవరకు లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయంతో మీరు అందులో పెట్టుబడులు పెట్టకండి, నష్టాన్ని చవిచూస్తారు. ఆరోగ్య లోపాలకు కనబడుతున్నాయి. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వైద్యులు తప్పకుండా సంప్రదించే ప్రయత్నాలు చేయండి. వాహన ప్రమాదం కూడా సూచిస్తుంది. లేనిపోని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతికూల ప్రభావం చేత మీకు ఆర్థిక నష్టము, లేనిపోని శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ భంగం కూడా కలగడానికి అవకాశాలున్నాయి.
ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి స్థానచలనం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థానచలనం మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ నుంచి దూరం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆస్తి వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంటుంది. బయట ప్రపంచంలో లేనిపోని అపవాదాలు గురవుతారు. స్వల్పమైనటువంటి శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. రుణ బాధలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. చాలా జాగ్రత్త ఉండండి. దైవనామ స్మరణ వల్ల మీకు అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడవచ్చును. తప్పకుండా ఈ రాశివారు రవిగ్రహము చంద్రగ్రహం యొక్క అష్టోత్తర నామ పారాయణాలు అనుకూలవంతమైన శుభస్థితి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల 1 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము, నూతన వస్తు వాహన లాభము, నూతనమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తప్పకుండా బంధుమిత్రుల సమాగమం బలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలతలు. ముఖ్యంగా మున్సిపల్ శాఖలోను, గిరిజన అభివృద్ధి శాఖలోను, లేదా ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి ప్రభుత్వం నుంచి నజరానా పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే వైద్య విద్యార్థులకి ఊహించినటువంటి శుభలాభాలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వ కాంట్రాక్టర్లో పనిచేసేటువంటి వ్యక్తులకి పెండింగ్ బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకూలవంతమైన ధనయోగం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. పెద్దల యొక్క మాటల్ని గౌరవిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో పై అధికారులతో అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. వారి ప్రశంసలు అందుకునేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉంటున్నాయి. ప్రతి పనులు కూడా చురుగ్గా పాల్గొంటారు. శక్తి మించినటువంటి బాధ్యతను నెరవేర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభకర వివాహాద చర్చల్లో ఫలితాన్ని శుభపరంగా అందుకుంటారు. శుభ సత్సంతాన వార్త కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. శుభ విదేశీయాన యోగ్యత కూడా అనుకూలంగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాలు, ఆర్థిక ప్రయోజనాలు, నూతన వస్తువాహనాలు సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి చోట కూడా గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ంతా కూడా ఉత్సాహవంతమైనటువంటి శుభయోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప చికాకులు, లేనిపోని అపవాదులు, ఇంతకు ముందు అవమానాలని అధిగమించుకునే ప్రయత్నాన్ని కోసం ప్రయత్నం చేయండి. దైవారాధన అత్యంత ప్రీతికరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి పనిలో కూడా దైవ అనుగ్రహాన్ని పొందేందుకు మాత్రమే ప్రయాణం చేయండి. తప్పకుండా అందులో సఫలత పొందుతారు. దాన ధర్మాలు చేసుకునేటువంటి అవకాశం వినియోగించుకోండి. తప్పకుండా చేసే ప్రయాణంలో జాగ్రత్తలు పాటించండి. ప్రతికూల పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాల్లో, వ్యాపారంలో నష్టాలు కనబడుతున్నాయి. అనుకోని ఆకస్మిక వాహన ప్రమాదం కూడా సూచించబడుతోంది. ఒంటరిగా ప్రయాణం చేయడం నిషిద్ధంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. కాకపోతే స్వల్పమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో ఆర్థిక లాభాలు మాత్రమే కొనసాగుతున్నాయి. అందులో పెట్టండి. ముఖ్యంగా కమోడిటీస్లో కనుక మీరు పెట్టుబడి పెడుతున్నట్టయితే సువర్ణము, పెట్రోలియము, రబ్బరు దాంట్లో మీరు పెట్టుబడి పెట్టినట్టయితే అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడవచ్చును. వెండి దాంట్లో పెట్టినట్టయితే తీవ్ర నష్టం సంభవించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి తొందరపడతనంతో కొన్ని చర్యల వల్ల మీకు స్థానికంగా బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరువేరు చోట్లకి బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతున్నాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కోసం కొంతకాలం ఎదురు చూడక తప్పదు. విదేశాల్లో మాత్రం ఉద్యోగ భద్రత, ఉద్యోగ అనుకూలత, స్థిర ఉద్యోగ ప్రాప్తి, వివాహ సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో లాభము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉన్నత ప్రమాణాలతో విద్యార్హత సాధించేటువంటి అవకాశము, అనేక రకాల శుభయోగాలు విద్యా సంబంధ లావాదేవీలో అనుకూలంగా ఉంటున్నాయి. ప్రతికూల పరిస్థితులు కూడా అధిగమించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. విద్యార్థులకి అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వైద్య విద్యార్థులకి అనుకూలవంతమైన శుభస్థితి, మార్కెటింగ్ శాఖలో పనిచేసేటువంటి కార్మికులకి అనుకూలవంతమైన శుభస్థితి పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విదేశీయాన ప్రయాణంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా చేజారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయాణాన్ని సౌఖ్యంగా ఏర్పరచుకునేటువంటి ప్రయాణ స్థితిని మీరు కొనసాగించడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అనుకోని సమస్యల నుంచి అనారోగ్య పాలవుతారు. అకాల భోజనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దాదాపుగా మీకు డిహైడ్రేషన్ వల్ల ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి కాస్త సేదతీరే ప్రయత్నాన్ని చేయండి. శరీరానికి అలసట ఎక్కువగా ఇచ్చే ప్రయత్నాన్ని కొనసాగించొద్దు. లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోదని విషయాన్ని చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
దైవనామస్మరణే మీకు అనేక రకాల అవమానాల నుంచి అనారోగ్యాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామావళి మరియు దుర్గాదేవి అష్టోత్తర నామావళి మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. అనారోగ్యాన్ని, ఆకస్మిక అవమానాలని, రాజకీయ రంగంలో తీవ్రమైనటువంటి విభేదాలని, ఆర్థిక నష్టాన్ని నివారించేటువంటి అవకాశం కలిగిస్తుంది. అటువంటి పారాయణాలు తప్పకుండా చేసుకోండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. తీవ్ర నష్టం సంభవిస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో కూడా నష్టాన్ని చవిచూస్తారు. ఈ రోజు రాసేటువంటి పరీక్షల్లో కూడా అపజయం పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మితిమీరినటువంటి ఆవేశము, లేనిపోని అపవాదులు అవమానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు సూచిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మద్యపానాన్ని సేవించి వాహనం నడపకపోవడం మంచిది. ఈ రోజు మీకు తలకి తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇనుప సంస్థలో పనిచేసిన వ్యక్తులు, అనగా లేత్ మిషన్ మీద కానీ వెల్డింగ్ షాపుల లాంటి పనిచేసే వ్యక్తులకి, కార్మికులకి దాదాపుగా తీవ్ర నష్టం సంభవిస్తోంది. తలకి దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరెంటు వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. వస్త్ర వ్యాపారులకి, మద్యపానం చేసేటువంటి వ్యాపారులకి కూడా తీవ్ర నష్టం సంభవిస్తుంది. ప్రభుత్వం నుంచి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయబడతాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. చిత్రరంగ పరిశ్రమలో వ్యక్తులకు కూడా నష్టం సంభవించవచ్చును. గొప్ప పేరు ప్రఖ్యాతి వ్యక్తి అవమానాలు పొందేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవాలన్న తపన మీకు దిగజారుడుతనానికి దారితీస్తుంది. అనవసర తప్పిదాలు చేసేటువంటి సౌకర్యాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. దుష్ట సాంగత్యానికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా సంబంధ విషయాలు కూడా నష్టం కలగవచ్చును. అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. దేశ విదేశీయ ప్రయాణం మంచిది కాదు. మీ పెద్దవారిని ఎదిరించి వివాహం చేసుకోవాలన్న ఆలోచన తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులకి, రుగ్మతలకి, అనారోగ్యాలకు కారణమవుతోంది. అటువంటి ప్రయత్నాన్ని విస్మరించడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగ, ఆర్థిక రంగాల విషయాల్లో కూడా తీవ్ర నష్టం కలుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దైవనామస్మరణ మాత్రమే మీకు ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నంలో తోడ్పాటు అందించవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:07 నుంచి 6:34 మధ్య కాలంలోను, తిరిగి 9:58 నుంచి 11:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయంలో నూతన వ్యాపార ప్రారంభము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం చేత సంఘంలో రాజకీయ పలుపొడి పెరుగుతోంది. అనేక రకాల వ్యవస్థల చేత మీకు పెలుకుబడి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యా సంబంధ లావాదేవీలో లాభాలు కనబడుతున్నాయి. పోటీ పరీక్షల విజయాన్ని సాధించుకుంటారు. విదేశయాన సంబంధ లావాదేవీలో కూడా అనుకూలతలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో విదేశాల్లో స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. H1B వీసా లాంటివి కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా విదేశాలలో ఉద్యోగ స్థితిని పొందేటువంటి అవకాశం అత్యంత శుభసూచకంగా చెప్పబడుతోంది. చాలా ఆనందకరంగా ఉంటారు. స్థిరాస్తుల్ని సేకరించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భూ సంబంధ లావాదేవీలో కూడా వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి ద్విగుణీకృతమైనటువంటి లాభాలు ఆర్జించుకునేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. వైద్య విద్యార్థులకి చాలా అనుకూలమైన శుభస్థితి. ప్రభుత్వం నుంచి రాసినటువంటి బకాయిలను కూడా వసూలవుతాయి. కాంట్రాక్టర్లకి శుభమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. తప్పకుండా మీకు ఊహించినటువంటి ధనాదాయం ఎక్కువ కనబడుతోంది. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తోంది. బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగిస్తుంది. ఏవైనా విచిత్రమైనటువంటి, ఊహించని శుభమైనటువంటి బహుమానాలు అందుకునేటువంటి అవకాశం. విదేశాలకు మిమ్మల్ని ఆహ్వానించేటువంటి పత్రాలు కూడా ఈరోజు అందుకుంటారు. తప్పకుండాటువంటి ఇన్విటేషన్ వల్ల అత్యంత అనుకూలవంతమైన విదేశీ అనుయోగ్యత స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి అన్ని రకాల శుభకరమైనటువంటి ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. తప్పకుండా ప్రేయసి ప్రియుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఉత్సాహవంతంగా ఉంటారు. సంపూర్ణటువంటి మాతృపితృల సౌఖ్యం అనుకూలత కలిగిస్తోంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతున్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశ అనుయోగ్యత, అనుకూలమైన చోటికి బదిలీలు, ఉన్నత స్థాయి ప్రమాణాలకునేటువంటి ఉద్యోగ బాధ్యతను అప్పగించేటువంటి అవకాశము, ప్రాజెక్టుకి ఇన్ఛార్జిగా కూడా మిమ్మల్ని నియమించవచ్చును. అనేక రకాల శుభ ఉద్యోగ ప్రయత్నంలో సఫలత పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవడము, ముఖ్య వ్యక్తుల యొక్క పరిచయము, విద్యాశాఖపరమైనటువంటి ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన లాభాలు, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా వసూలవ్వడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి రాయితీలు అందుకునే అవకాశము, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రవర్తించుకునేటువంటి అవకాశాలు, ముఖ్యంగా విద్యాశాఖ వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఊహించని శుభయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతికూల ప్రభావం కూడా ఈజీగా మీరు అధిగమిస్తారు. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన గృహ అనుకూలత ఎక్కువ కనబడుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి లాభాలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేసినటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమ ఫలితాలు అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలత ఎక్కువగా ఉంటుంది. పెద్దల సమక్షంలో ఇరువురు కూడా ఒకటేటువంటి అవకాశాలు మెండు కనబడుతున్నాయి. ఇంతకుముందున్నటువంటి వివాదాలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి అవకాశం. పిల్లల విషయంలో కూడా అత్యుత్సాహంగా ఉంటారు. అనేక రకాల శుభస్థితులు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడము, ధనధాన్య వృద్ధి, రైతులకి పంట పొలాలలో అనేక రకాల ధాన్య దిగుబడి ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధనం కూడా సమయానుకూలంగా అందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి అన్ని రకాల ప్రయోజనాలు, శుభకర మంగళకర యోగకారకత్వ స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ధనయోగము, ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, ఆర్థిక విషయాల్లో లాభాలు, స్పెక్యులేషన్స్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, సకాల భోజనము, విందు వినోదాతుల్లో పాల్గొనేటువంటి అవకాశము, బంధుమిత్రుల సఖ్యత ఎక్కువగా ఉంటుంది, మిత్రులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది, చిరునాటి మిత్రుల్ని కలుసుకుంటారు, నూతన వస్తువు ఆనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశము, ఉద్యోగంలో అనుకూలమైన స్థితి, ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతున్నాయి. ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేస్తారు. పై స్థాయి ఉద్యోగస్తుల నుంచి అనుకూలవంతమైన శుభస్థితి పొందుతారు. ప్రశంసలు కూడా అందుకునేటువంటి అవకాశము, ఉత్తమ ఉద్యోగిగా అవార్డు కూడా అందుకునేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి శుభమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి పదవి లభించినటువంటి అవకాశము, సంఘంలో కార్యదర్శిగా లేదా అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంతకుముందు అవమానాన్ని కూడా అధిగమిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రశంసించేటువంటి అవకాశము, శత్రువులు కూడా పాదాక్రాంతులైనటువంటి స్థితి కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు, పిల్లల విషయంలో అనుకూలతలు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ఉత్తమమైనటువంటి సాహస కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్ వచ్చినటువంటి లాభాలను అనుకూలంతంగా మార్చుకుంటారు. తప్పకుండా స్థిరాస్తులను కొనుగోలు చేసేటువంటి అవకాశము, అమూల్యమైనటువంటి వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తప్పకుండా ఊహించినటువంటి శుభయోగాలు మీకు అధికంగా కనబడుతున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు, పోటీ పరీక్షలో విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఇంతకుముందున్నటువంటి అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకునే అవకాశము, లేదా ఇంప్రూవ్మెంట్ కోసం రాసినటువంటి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతున్నాయి. విదేశాన యోగ్యత కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా శ్రీనివాసం అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10 చేత కూడా కీర్తించబడతారు. ఉత్తమమైనటువంటి అనుకూల మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపార అభివృద్ధికి నాంది పలుకుతారు. వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి భాగంలో కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మాతాపితృ సంరక్షణ కోసం చేసే ప్రయత్నం కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల్ని గౌరవించేటువంటి వ్యవస్థ ఈరోజు జరుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా పెద్ద వ్యక్తికి ఏదైనా ఉత్సవం జరిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోత, వివాహం కాని వారికి వాయుకిత, సంతానం లేని వారికి శుభ సత్సంతాన వార్త ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు, రుణపీడ పరిహారము, రుణాలు రావడము, రుణాలు ఇచ్చివేయడం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల శుభమంగళకర స్థితి మీకు ఈరోజు కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర ఆర్థిక నష్టాలు, చెప్పుడు మాటలు వినేటువంటి అవకాశము, ఆత్మీయులను దూరం చేసుకునే పరిస్థితి, ప్రతి విషయంలో కూడా వివాదాస్పదంగా మారడము, ఆచితూచి వ్యవహరించకపోవడము, నోరు జారుడుతనం వల్ల నష్టము, అనవసర వివాదాలకు తెరతీసేటువంటి అవకాశము, విద్యా సంబంధ విషయాల్లో ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసే వారికి తీవ్ర విద్యా నష్టము, ప్రతి విషయంలో కూడా ప్రతికూలత ఎక్కువ కనబడుతోంది, మౌనంగా ఉండండి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, ఆర్థిక నష్టం సంభవించేటువంటి అవకాశాలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు, ప్రయాణంలో నష్టాలు, వాహన ప్రమాదాలు సూచించబడుతోంది. అకాల భోజనం అనారోగ్యానికి కారణమవుతోంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ద్వారా మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఎసిడిటీ లాంటి ఉన్నటువంటి వ్యక్తులకి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. లేనిపోని ఇబ్బందులు గుర్తించుకోవద్దు. కిడ్నీ సంబంధ వ్యాధి కూడా ఇబ్బంది పెట్టవచ్చును. మధుమేహ సంబంధ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టయితే ఇతరుల సహాయం లేకుండా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించకండి. తీవ్రమైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మతలు ఏర్పడుతున్నాయి. శత్రువులు ఉక్కుమ్మడిగా దాడి చేసేటువంటి అవకాశము, రుణ ఎక్కువగా భయం కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనగా అప్పుల వారు మీద ఒకటే దండయాత్ర చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లంచావతారులు మీ యొక్క
ఉద్యోగ నష్టాన్ని కలిగించుకుంటున్నారు. అటువంటి విషయాలకి దూరంగా ఉండండి. పై అధికారుల యొక్క పూర్తి నిఘా మీ మీద ఉంటుంది. అవినీతి నిరోధక శాఖ వారి యొక్క పూర్తి నిఘా ఉంటుంది. జలవనరులు, విద్యుత్ శాఖ మరియు ఆర్టీసీ లాంటి వ్యవస్థలో పనిచేసే వారికి ఇటువంటి అవినీతి నిరోధక శాఖ వారి నుంచి తాకీదులు అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆయా సంస్థల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా తీవ్ర నష్టానికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండేటి వినియోగించుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనవసరంగా మాటదారుడు తన వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి ఎదురవ్వచ్చును. మీ క్రియేటివిటీ నిరూపించగలేకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. సంస్థ నుంచి ఒక సంస్థకు మారాలన్న తపన కూడా ఉద్యోగ భంగానికి కారణమవుతోంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడుతున్నాడు వినండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టకూడదు. నూతన క్రయ విక్రయాలు కూడా నష్టం కలిగిస్తుంది. ఈ రోజు కాకుండా మరొక రోజు మీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ లావాదేవీలో అనేకంగా నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రాశివారు కుజుడు, బుధుడు, బృహస్పతి గ్రహ అష్టోత్తరనామ పారాయణ ఆనందాన్ని కలిగిస్తుంది. వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగుతుంది. కాబట్టి అటువంటి పారాయణ చేసుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల 17 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యూనత, ప్రేయసి ప్రియుల యొక్క మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. పెద్ద మనుషులతో కలిసి మీరు ఒకటయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మమేకమవుతారు. అనేక శుభకరమైనటువంటి ప్రయోజనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కళ్యాణ సంబంధ చర్చలు కూడా సఫలవంతమవుతాయి. శుభ సత్సంతాన వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది. విదేశీ గమనం అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రకు కూడా విదేశాలకు వెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల శుభయోగాలు ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. సీసము మరియు ఇనుముతో సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారికి కానివ్వండి, రబ్బర్ వ్యాపారం చేసేవారికి కానివ్వండి, అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కొబ్బరితో తయారు చేసేటువంటి నూనె కానీ లేదా నూనె మిల్లులు కానీ అత్యంత అనుకూలంతో శుభస్థితి కొనసాగిస్తారు. తప్పకుండా వ్యాపారంలో అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టయితే అత్యంత అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా మీకు వీసా సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నట్టయితే ఈ రోజు అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు H1B వీసా కానీ, PR కానీ, గ్రీన్ కార్డు కానీ అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తప్పకుండా ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క సహకారం చేత రాజకీయ రంగ ప్రవేశం కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నూతన పదవి లభించేటువంటి అవకాశము, మీకు రాబోయే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా అన్ని రకాల వ్యక్తులతో, సంఘాలతో మమేకమవుతారు. ఉత్తమ స్థాయి వ్యక్తిగా మిమ్మల్ని కీర్తించబడేటువంటి అవకాశము, ఉద్యోగ సంఘాలతో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనారోగ్యాల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సకు దారితీసినటువంటి పరిస్థితిని కూడా అధిగమించి శస్త్రచికిత్స లేకుండానే మీరు ఆరోగ్యవంతులుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. అనేక రకాల సమస్యలను అధిగమిస్తారు. బంధువులతో, మిత్రులతో, పుత్రులతో మమేకమై అనుకూలవంతమైనటువంటి శుభస్థితి పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, సంపూర్ణ ఆరోగ్యము, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, అనుకూలవంతమైన ధన ఆగమము, గుప్తమైనటువంటి శరీర భాగాలున్నటువంటి అనారోగ్యాన్ని దూరం చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. రుణపీడా పరిహారం జరుగుతోంది. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశము, సౌఖ్యవంతమైనటువంటి ధన ఆగమము, దాదాపుగా దేశ విదేశీయాన పర్యటన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశము, అనుకూలవంతమైన ధనయోగము, ముఖ్యంగా గొప్పగా అందరి చేత ప్రశంసించబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి పనిని కూడా నియమ నిబద్ధతో పూర్తి చేసుకుంటారు. కలుషితమైనటువంటి ఆహారం వల్ల మాత్రం కొంత ఉదర సంబంధ ఇబ్బంది కలగవచ్చును. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నీటిని శుద్ధి చేసి మాత్రమే తాగే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల కూడా మీకు అనవసర ఉదర సంబంధ ఇబ్బంది ఏర్పడవచ్చును, అజీర్ణ సంబంధ ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిని కూడా జాగ్రత్తగా నిర్వర్తించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఉన్నత బాధ్యతను మీ మీద ఎత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించే ప్రయత్నంలో సఫలత పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తితో కీర్తించబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల
రకాల ఆర్థిక ప్రయోజనాలు, స్థిరాస్తంభ లావాదేవీలో లాభాలు, నూతన గృహ ప్రవేశ యోగ్యము, సముద్ర స్నానము లేదా తీర్థయాత్ర పర్యటన, బంధుమిత్రులు మమేకమై అనుకూలవంతమైన ధనయోగాన్ని సంపాదించుకుంటారు, నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, ఉద్యోగంలో అభివృద్ధి కొనసాగుతుంది, నూతన వ్యాపారం నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాలతో ముడిపడినటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార సంస్థల్లో అనుకూలవంతమైన శుభస్థితి కొనసాగే అవకాశాలున్నాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉత్తమ స్థాయి ఆర్థిక ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతోంది. విందు వినోదాలలో పాల్గొంటారు. సకల సౌఖ్యాలు అనుభవించేటువంటి అవకాశం ఈ రాశి వారికి మెండుగా కనబడుతోంది. ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే.